యువగలం పాదయాత్ర తిరుపతిలో చేస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భూములపై లోకేష్ నిప్పులు చెరిగారు తిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని లోకేష్ కామెంట్ చేశారు తండ్రి మద్యం తాగొద్దు అంటే కొడుకు అభినయ్ రెడ్డి మాత్రం నిత్యం మద్యం అంటూ మద్యం సిండికేట్ ఏర్పాటు చేశాడని ఆయన విమర్శించారు తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ ఆపింది కూడా ఎమ్మెల్యే కొడుకేనని ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు అభినయరెడ్డి ఎమ్మెల్యే అంటూ ఎద్దే వచ్చేశారు లోకేష్ అభినయ్ తన స్నేహితులను రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముందు కూర్చోబెడతాడని బోరు వెయ్యాలన్నా ప్రహరీ కట్టాలన్నా అభినయ్ కు కప్పం కట్టాల్సిందేనని లోకేష్ అన్నారు తిరుపతిలో రెండు వేల మూడు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయనీయకుండా ఈ ఎమ్మెల్యే కొడుకు ఆపేస్తాడని లోకేష్ చెప్పుకొచ్చారు జగన్ పెద్ద దొంగ అయితే అభినయ్ రెడ్డి చిన్న దొంగ అని అంతే తప్ప ఇద్దరికీ ఆటే తేడా లేదంటూ లోకేష్ సెటైర్లు వేశారు ఆఖరికి అబ్బా కొడుకులు ఇద్దరు దేవుడి టికెట్లు కూడా అమ్ముకుంటున్నారంటూ లోకేష్ మండిపడ్డారు పాదయాత్రలో భాగంగా లోకేష్ భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు ఏపీలో ఇసుక దోపిడీ ద్వారా జగన్ కు రోజుకు మూడు కోట్ల రూపాయల వరకు ముడుపులు ముడుతున్నట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని ఈ లెక్కన ఏడాదికి వెయ్యి తొంభై ఐదు కోట్లు ఐదేళ్లకు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ముడతాయని ఆయన వివరించారు ఈ డబ్బు కోసం లక్షలాది భవన నిర్మాణ కార్మికులను జగన్ పస్తులు పెడుతున్నాడని దుయ్యబట్టారు తాము అధికారంలోకి రాగానే ఇసుక కొరత లేకుండా చేస్తామని భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు దిశ చట్టం ఎటు పోయిందంటూ లోకేష్ జగన్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు రోజు రోజుకి జనం సమస్యల పట్ల లోకేష్ చూపిస్తోన్న శ్రద్ధ అమోఘం దీంతో అటు టీడీపీ కార్యకర్తలు ఇటు సామాన్య జనం ఉత్సాహంతో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు